कवि कालोजी माटललो चेतललो आलोचनलो आवेदनलो वेष भाषललो प्रवर्तनलो स्वरूप संपूर्णंगा कनिपिस्तादी दशरथि अन्नट्लुगा तेलंगाणा आधुनिक साहित्य मुखद्वारं कालोजी तन कवित्वान्नि प्रजल जीवितंलोकि तीसुकेल्लि प्रजा कविगा पेरु पोंदिनवाडु कालोजी ఏమన్నాడు ఈ బేర మొత్తం కూడా కాళోజీ యొక్క స్వభావం గురించి తెలియజేస్తున్నటువంటి విషయం మనకి పారాగ్రాఫ్ లో కనపడుతుంది. ఏమన్నాడు తెలంగాణ పక్షాన అంటే తెలంగాణ రాష్ట్రం లేదా తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రాంతం యొక్క పక్షాన నిలబడే ఎలాంటిది తాడిత పీడిత అంటే ఏంటి ఎవరి చేతైతే పీడించబడుతున్నారు ఎవరి చేతైతే ఖండించుకుంటున్నారు అలాంటి ప్రజల యొక్క గుండెల్లో కొలువైనటువంటి కవి. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసినటువంటిది తెలంగాణ ప్రాంతము అంత సాఫీగా ఉన్నటువంటి దాఖలాలు గత చరిత్రలో కనుక చూస్తే ఎక్కడా లేవు, రైట్. ఇది ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ నిజం పరిపాలిస్తున్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితులు ఎంత అద్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయో అందుకనే అలాంటి అద్వానమైనటువంటి స్థితిలో ప్రజలు ఏ విధంగా ఆ రాజరిక పాలనలో మగ్గిపోయారు లేదా రజాకారుల యొక్క హింసలకు గురయ్యారు అలాంటి తాడిత పీడిత ప్రజలకు అండగా నిలిచి వాళ్ళ గుండెల్లో పొలువైనటువంటి కవి ఎవరు మన ఇంటి పక్కన ఏదైనా జరిగితే మనం పట్టించుకోం లేదా రోడ్డు మీద మన కళ్ళ ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం పట్టించుకోం. కానీ ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రానికి లేదా తెలంగాణ ప్రాంత పక్షాన నిలబడి అందరి ప్రజలందరి గుండెల్లో నిలిచినటువంటి కవి కాళోజీ ఎలా అంట తన యొక్క మాటల చేత అలాగే చేతలలో ఆలోచనలు ఆవేదనలు వేష భాషలలు ప్రవర్తనలు తెలంగాణ స్వరూపాన్ని సంపూర్ణంగా కనబడేది ఎవరిలో కాళోజీలో. అంటే మాట కానీ మాట్లాడే మాట్లాడే విధానం కానీ అతను చేసేటువంటి చేతల పడుల ద్వారా కానీ లేదా ఆయన ఆలోచించే ఆలోచనలో కానీ లేదా ఆయన బాధపడే ఆవేదనలో కానీ లేదా వేష భాషల్లో ఎందుకంటే మీరు వేష భాషలు అంటే సార్ ఇక్కడ ఏమైనా మీరు రోజు పగటి వేషకల్లా రోజుకి వేషం వేస్తారంటే ఇక్కడ కొన్ని ఆచార సంస్కృతులు ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి పల్లెటూరులో ముసలి వాళ్ళు తలపాకను ఎలా చూడతారో తెలిసే మీకు ఎవరైనా అర్థం చేశారా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను చెప్తుంటే మీకు డౌట్ వస్తుంది. ఎస్, ఎప్పుడు అలాంటి అబ్జర్వ్ చేయరు. వాళ్ళు చక్కగా కట్టి ఒకటే ఎనకేస్తారు. సరే, ఎప్పుడు అర్థం చేయలే కదా. ఇప్పుడు నేను అంటుంటే అది గుర్తుకొస్తుంది యాక్చువల్గా కదా. అంటే యాక్చువల్గా తలపాకు అంటే ఇట్లా చుడతారు అంతే. కానీ ఇక్కడ స్థాయిలో ఉంటుందంటే ఒక ఒక చివరి భాగం వెనకాలి అంతే. ఎప్పుడు చూసారు ముసలి అర్థం అవసరం కానీ మీ తాతయ్యారు కాబట్టి రైట్. సో అదే అంటున్నాడు వేష భాషల్లో ప్రవర్తనలో మరి ప్రవర్తన అంటే తీరు తెలుగులో రైట్ ప్రవర్తన అంటే మనిషి యొక్క విధానం తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాసరథి అన్నట్లు తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ఎవరంట అంటే తెలంగాణలో ఆధునిక కవుల్లో తెలంగాణకి లేదా తెలంగాణ సాహిత్యంలో ముఖద్వారం అంటే తెలుసా? ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు ఈ రూమ్కి ముఖద్వారం ఏది? ఈ రూమ్కి ఇది. స్కూల్కి ముఖద్వారం అంటే గేటు. సో తెలంగాణలో ఈ యొక్క ఆధునిక కవుల్లో సాహిత్యంలో కాళోజీ ఎలాంటి వాడు?
ముఖ ద్వారం అంటే మొట్టమొదటి వాడు అని చెప్పి ఎవరు అన్నారు ఈ మాట దాసరది ఇద్దరు ఉన్నారు మరి దాసరదులు ఎవరెవరు దాసరది అన్నమాచార్య రంగాచార్య దాసరది కృష్ణమాచార్య అంటే మీకు ఇంకా ఓన్లీ ప్రజెంట్ రంగాచార్య టచ్ అయ్యాడు టెన్త్ క్లాస్ లో కృష్ణమాచార్య టచ్ అయ్యారు కానీ ఎవరైనప్పటికీ దాసరథ అన్నట్లుగా ఏమన్నాడు ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజీ తన కవిత్వాన్ని ప్రజల జీవితంలో తీసుకెళ్లి ప్రజా కవిగా పేరు పొందినవాడు కాళోజీ కవిత అనేది మనం నోటితో చదివితే అర్థం కాదు కవిత అనేది నోటితో చదివితే అర్థం కాదు దేంతో చదవాలి మరి ఎదవ స్టూపిడ్ లాజికల్ మాటలు మాట్లాడకండి అంటే అదేంటిది కళ్ళతో అంటారు మీరు ఎస్ మనసుతో మీరు అందుకనే ఎలాగైనా అన్నాను అంటే ఏమంటారు కళ్ళతో చూస్తే అర్థమైందేమో సార్ అంటారనే నేను అంటాను ముందే స్టూపిడ్ ఆన్సర్ అవుతాను కాబట్టి ఎలా చదవాలి మనసు సార్ మనసు ఎక్కడ లేదు సార్ ఇక్కడ సార్ అంటారు నాకు ఇన్స్ట్రక్షన్ రైట్ మనసుతో చదివితేనే అర్థమవుతుంది కానీ ఈయన రచనలు ఈయన కవితలు ప్రజల హృదయంలోకి వెళ్ళి ప్రజలు మెచ్చినటువంటి కవిగా ఆవిర్భవించినటువంటి వ్యక్తి ఎవరు మనం చెప్పుకున్నటువంటి నేను ఎప్పుడు చూపిద్దామన్న కాళోజీ నారాయణ సమాజ గొడవను తన గొడవగా చేసుకుని నా గొడవ అనే పేరుతో అనేక కవితలు రాశాడు ఏంటంట సమాజంలో జరిగేటువంటి గొడవల్ని తన యొక్క గొడవగా అనుకుని ఇప్పుడు మనం ఆలోచిద్దాం పక్కింట్లో గొడవ జరిగితే నా గొడవ